రాజమౌళి గారి విషయంలో తనతో సినిమా తీసిన ప్రతి హీరో ఒక సెన్సేషన్ హీరో అయిపోతారు బట్ నెక్స్ట్ డిజాస్టర్ గా మిగిలిపోతుంది ఆయనకి వస్తుంది ఆయన జాతకం రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు లగ్నంలో బుధుడు ఉంటే పది పైసలు తీస్తే వంద రూపాయలు కనిపిస్తుంది బయట మార్కెట్లో చేయలేడు ఆయన ఏ సినిమా తీసినా గొప్పనే కనిపిస్తుంది ఆయన జాతకం అది అక్కడ ఏముండదు రైట్ సమంత గారి హెల్త్ ఇష్యూస్ అని సెట్ అయినట్టేనా గురుజీ వెరీ ప్రైవేట్ బాగాలేదు కాబట్టి ఆ డిస్కషన్ శ్రీలీల సాయిల్ల శ్రీలీ సాయి పల్ల శ్రీలీలకు శ్రీలీ రెండు వేల ఇరవై ఏడు దానిక తిరుగులేదు నెక్స్ట్ ముప్పై సినిమాలు ఆమె గీతా గోవిందం హీరోయిన్ ఉంది కదా రష్మిక మండన రష్మిక మండన పూజలు కూడా జయించారు ఈ హీరోయిన్స్ యొక్క గ్రోత్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది చాలా రోజులు అమ్మా నయనతర లాంటి వాళ్ళు ఇరవై సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్న వాళ్ళు కాజీ పర్వాలేదా ఇప్పుడు ఇప్పుడు కూడా టాపే కదా ఇవాళ కూడా నాలుగు ఐదు కోట్లు తీసుకుంటుంది కదా సినిమాకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఓకే ఒక టీవీ యాంకర్గా స్టార్ట్ చేసిన లైఫ్ ఇవాళ ఉంది అమ్మాయి నెంబర్ వన్ పొజిషన్లో ఉంది సౌత్ ఇండియాలో హైయెస్ట్ పేడ్ హీరోయిన్ అంతే జాతకం లగ్నంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఇంకా తిరుగులేదు వాళ్ళకి ఇంకా రవి శుక్రుడు ఇంకా తిరుగులేదు ఇంకా విపరీతమైన పేరు డబ్బులు జాతకంలో శుక్రుడు పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం మూడో భార్యకి విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లో ఇది కూడా ఒకటి జూలై వరకు అయితే అవకాశం ఉండదు తర్వాత చెప్పలేం ఓకే ఎలక్షన్లు అయ్యే వరకు ఏముండదు అదే వ్యక్తిగతమైన అంశం అది వ్యక్తిగతమైన అంశం నేను దాన్ని రాజకీయంగా చూడట్ల వ్యక్తిగతమైన ఇష్టం ఆయన ఇష్టం అది సో అది ఇప్పుడైతే జరిగే అవకాశం లేదు మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి బట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోప అయితే లేవు జూన్ తర్వాత ఉన్నాయి ఓకే మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత అంటే ఐ మీన్ ట్రోలింగ్ కావచ్చు ఆరోపణలు కావచ్చు లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదు అని మీరు పదే పదే అంటారు ఎస్ మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి ఫస్ట్ చెప్పిన ఆయన చెప్పేటోడు లేడు ఫస్ట్ అసలు ఆయనకు చెప్పగలిగిన లేడు ఆయన పక్కకు ఎవడు చెప్తాడు పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది ఉంది గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన చెప్పాడు ఇంకోరు చెప్తారు మనవారు చెప్పాడు చిరంజీవి గారు ఆస్కు రూల్ అవుట్ ఇంకోటి ఆయన ఎవరు మాట్లాడు అయిపోయింది కథ ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా అవసరం గురువే కాదు తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లె అక్క తల్లి ఎవడో ఒకడు గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా ఇప్పుడు ఒక ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్ళి చేస్తారు అసలు మగవాడికి అంటే వీడు మాట మాటింటలేడు వీడు బట్టి తిరుగుతున్నాడు పెళ్ళి చేస్తే పెళ్ళా మాటిని సెట్ అవుతాడు అని చేస్తారు ఓ పనిష్మెంట్ అయితే పనిష్మెంట్ కానీ మంచి పనిష్మెంట్ మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటివరకు పెళ్ళా మీద ప్రేమతోనో బిడ్డల మీద ప్రేమతోనో జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు భార్య కూడా గురువే ఎందుకు కాదనుకోవాలి భర్త కూడా గురువే తండ్రి గురువే తల్లి గురువే అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు ఎందుకు పెన్లాని చెప్తే మగడేమంటాడు నీ మాటిని పో అంటాడు పెన్లాంగ్ కూడా నీ మాటి పో అంటది అందుకని వీళ్ళు కలిసి నా దగ్గరకు వస్తారు సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు ఇదే సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు తెలంగాణ స్టైల్లో మాట్లాడవచ్చు కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి ఓకే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం పది సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన ఓకే ఆయనతోని ఒకటి రెండు మూడు సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు గంటలు ట్రావెల్ చేసిన చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే కాదని నేనేం చెప్పట్లా కానీ ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే ఆంక్ష వేరు ప్రతి మనిషి నేను ఒకటే అనుకుంటాను నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నా కోరిక అదే తప్ప నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు నాకు మన్ నాకు శత్రువులు మిత్రులు లేరు అందరం బాగుపడాలా పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తాను జగన్మోహన్ రెడ్డిని ఒడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా నేను అదే కోరుకుంటా పవన్ కళ్యాణ్ ఒడగొట్టి ఇంకొకళ్ళు సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి నేను కోరుకునేది అది కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్ నేను అందు అందుకనే ఏమంటున్నా పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సన్ ఆయనది స్ట్రేట్ హార్ట్ స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రేట్గా ఉంటాయి బోల్డ్గా బోల్డ్గా ఉంటాయి ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయన తెలియదు తెలియనప్పుడు ఏమైతుంది ఫెయిల్ అవుతారు నేను అదే చెప్తున్నా నేను నేను మంచి వేరే చెప్తున్నా కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది ఇప్పుడు నన్ను మన దానికై మన సో జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు నన్ను ఏమంటారు పాజిటివ్ ట్రోల్ చేశారు ఏమని చేసిర్రు చ జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని కిందనే నాది వీడియో ఏమని అంటే మూడు కాకుండా ముప్పై చేసుకుంటాడు నువ్వు చేసుకోవాలి సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా అంటే నేను అదే అంటే నేను నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తాను సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను ఆయన ఫ్యాన్నే జల్సా సినిమా నేను కూడా చూసి టికేసా చిటి జింపిపై ఎగిరేసినోన్నే జల్సా సినిమా సో నాకు ఇష్టమే కదా సో వ్యతిరేకం ఎందుకు ఉంటుంది నాకు కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్షనెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన ఆయనంటి ఇష్టమే ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు సినిమాలు బాగానే ఉంటాయి ఆయనకు తిరుగులేదమ్మా ఆయన సినిమాలల్లో తిరుగులేదు రాజకీయమే కష్టం ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్ సినిమాలకే అంకితం రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ అయితే మనం ఇరవై అంతే ఇరవై వేయించుకోవాలి అదే సినిమాలో సూపర్ రైట్ గారు మనం చాలా చాలా జంటలు విడిపోవడానికి చూస్తున్నాం పెళ్ళి అంటారు వచ్చి పత్రిక ఇస్తారు ఒక ఆరు నెలల తర్వాత విడాకులు అంటూ ఉంటారు మీరు కూడా చాలా సెన్సేషనల్ న్యూసెస్ చెప్పారు వాటి పట్ల ఎందుకు పెళ్ళిళ్ళు నిలబడట్లేదు అవి పెద్దలు కుదిర్చిన వివాహమైనా ప్రేమ వివాహమైనా మీరు గతంలో చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో సమంత నాగ చైతన్య యాస్టిస్ జరిగిందని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన జంటలు చాలామంది కూడా విడిపోయారు బట్ ఆఫ్ చాలా చెప్తూ ఉంటారు కానీ కొన్ని సెలబ్రిటీ జాతకాలకి సంబంధించి ఏం చెప్తారు ఉదాహరణ ఇంకొక సెన్సేషన్ కపుల్తో తీసుకుందాం సో కొత్తగా పెళ్ళైన లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ వరుణ్ తేజ్ సో ఆ ఇద్దరు జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశాలు లేవు సో ఏమైపోయింది అంటే నేను ఇట్లా చెప్పంగానే వీడికి ఏం పని లేదా ఆ పాట లేదా వీడి పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే డివోర్స్ డివోర్స్ అని మొత్తం కొంటుంటే వీడికి పిచ్చిలేసిందా అన్నట్టు అయిపోయింది నేను ఏం అంటే ఈ పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా తగలడం రా అని నేను చెప్తున్న పాయింట్ అంటే జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకొని మాట్లాడతాను నేను నేను మిగతా విషయాలు మాట్లాడా అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ పది పెళ్లిళ్లలో ఎనిమిది పెళ్లిళ్ళు విచ్ఛిన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం అందుకనే శాస్త్రం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు అంటాం మనం తెలంగాణలో ఇండియాలో ఉన్న దోషం అమెరికాలో ఉండదు ఆఫ్రికాలో ఉండదు సో దేశ కాలమాన పరిస్థితులను బట్టి జాతకాలు చెప్పాలి సో మన దేశంలో కుజదోషం ఉంటుంది శుక్రదోషం ఉంటుంది లావణ్య త్రిపాటికి గురుదోషం ఉంది వరుణ్ తేజ్కు నాగదోషం ఉంది కాబట్టి ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైనటువంటి లేడీ ద్వారా ఒక స్త్రీ మూలకంగా వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉంది ఇవాళ చెప్తున్నాను నీకు సో ఈ జాతకాన్ని మేము మొదలే అంచనా వే చెప్తాం మీరు పెళ్లి చేసుకోకండి రా అని అయినా మా చావు మేము దస్తాం మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అని జోస్లో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆరేళ్ల ప్రయాణం వాళ్ళ ప్రేమ అనేది ఆరేళ్ళు ప్రయాణించి పెళ్లి పీటలెక్కిందని మాట్లాడుకునే క్రమంలో అట్లా పెళ్ళి చేసుకున్నారే విడిపోతారని మీరు చెప్తున్నారు అంటే మొదలే చెప్తారు వాళ్లకు నేను చెప్పడం కాదు ఇది ఇప్పుడు వేణుస్వామి చెప్పిన కథ కాదు ఇది వాళ్ళకు సంబంధించిన పండితులు ఆల్రెడీ చెప్తారు వీళ్లకు మీరు విడిపోతారు చేసుకోకండి అని అయితే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మేము కలిసి ఉంటాం మీరెంత మా ముందరా అనుకుని చేసుకుంటారు అది ప్రేమికులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం నేను కూడా కాదంటలేను నాది కూడా ప్రేమ వివాహం కాబట్టి కానీ పెళ్లి చేసుకున్నాక అస్సలు టార్చర్ స్టార్ట్ అవుతుంది పెళ్లి ఎప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీకు ప్రేమించిన అమ్మాయిని సంపాదించడం గొప్ప కాదు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని కాపాడుకోవడం గొప్ప అనేది నా ఉద్దేశం రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా మగవాడు అణిగిమణిగు ఉండాలి ఈ కలియుగంలో మగవాడు రెచ్చిపోతే వర్కౌట్ కాదు ఎట్లాగో ఆడవాళ్ళు రెచ్చిపోతారు ఎందుకంటే ఆడవాళ్లకు వర్క్ బ్యాలెన్సింగ్ వర్క్ స్ట్రెస్సు ఇంటి స్ట్రెస్ వల్ల బ్యాలెన్స్ చేయలేకపోతారు చేయలేకపోయినప్పుడు లేదా ప్రకృతి నియమాల ప్రకారం డేట్ వచ్చినప్పుడు మెన్సెస్ టైంలోనో వాళ్ళు బరెస్ట్ అవుతారు దాన్ని అర్థం చేసుకోగలగాలి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల పీసీఓడి పీసీఓఎస్ల వల్ల వాళ్ళు ఏదన్నా అరిచి మాట్లాడినా పది నిమిషాలు సైలెంట్గా ఉంటే అయిపోతుంది కిస్సా కానీ ఉండదు కదా దాన్ని సీరియస్గా తీసుకొని మొగోళ్ళు మేల్ మేధావులు మమ్మల్ని తిడతావా నువ్వు అని పెన్ల మీద కరవడము అది ఎక్కడికో దారి తీసి విడాకులకు తీస్తాయి సో దీంట్లో అత్త ఒక క్యారెక్టర్ తల్లి ఒక క్యారెక్టర్ తోటి కోడలు క్యారెక్టర్ వీళ్ళందరూ వచ్చి పెట్టడం వల్ల విడాకులు అవుతాయి అయితే మీరు అనొచ్చి ఇవన్నీ సామాజికంగా జరిగే అంశాలు కదా జాతకానికి ఏం సంబంధం దాంట్లోనే డిసైడ్ చేస్తాం గురువు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది శుక్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది చంద్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది నా వరుణ్ తేజ్ జాతకంలో గురువు నీచము శుక్రుడి నీచము లావణ్య త్రిపాడి జాతకంలో నాగదోషము కుజదోషము సో ఇన్ని దోషాల మధ్యన వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది చద పెద్ద మిరాకిల్ అదొక పెద్ద మిరాకిల్ అదొక ఇక అర్థంగానటువంటి చిదంబర రహస్యం